నిన్ను వై ఎందుకు కొట్టుకుంటున్నావో చెప్పి కొట్టుకో నాన్న. నీలాంటి ఎదవనగానందుకు స్కూల్లో వాళ్ళు ఏం రాయమన్నారు, నువ్వేం రాసి చచ్చావు. ఠాగూర్ గురించి రాయమంటే రాశాను. వాళ్ళు రాయమన్నది విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ గురించి, అంతేగాని చిరంజీవి ఠాగూర్ గురించి కాదు. నాకు తెలిసిన ఠాగూర్ మెగాస్టారే. వీణికి అది నిన్ననాలి. దేవుడా, నేనేం చేసినా రాంగుంటారు, వాడు ఏం చేసినా రాకుంటారు. దేవుడా, ఈడొద్దంటే మనం వదిలేస్తావా? ఎలా పట్టి అలా ఆడలేదండి, బస్సే తీసుకెళ్తుంది. ఏంట్రా అలా విసిరేసావు? లేకపోతే నా తమ్ముడు చెడిపోతుంటే చూసి ఊరుకోలా. లక్కీ గారు తమ్ముడు అంటే ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? నాలా ఉండాలి. అప్పుడు గారు పనికి రాకుండా పోడు. అనవసరం ఎమోషనల్ అప్సెట్ అయ్యాడు. అబ్బాయి ఓ వేరుపల్లి కాదాలో రాసుకో, అమెరికాకి వెళ్ళి చెత్తగా బాబాయ్. మీ పెద్ద అబ్బాయి అండి, చాలా రెస్పాన్సిబుల్ గా ఉన్నాడు. నీకు అలా అనిపించిందా? నా కర్మ. అదేంటండి? వాడు ఒక్కసారి మా హోటల్ కు వచ్చాడు. సరే, నెక్స్ట్ డే మళ్ళీ వచ్చాడు. నాలుగు టీ ఇక్కడ టీ అమృతం రా. ముందు రోజు వచ్చిన కస్టమరే కదా అని మాట కలిపాను, అంతే వాడు మాట కలిసిపోయాడు. అంత పవర్ఫుల్ మాట ఏంటండి? వాడు చూడు, బాగున్నావా బాబు? బాగున్నావా బాబు అన్నాను. ఏమైంది బాబు? మా అమ్మ నాన్న కూడా నన్ను ఎప్పుడు బాగుపడవరా అన్నారు, కానీ బాగున్నావా అని ఎప్పుడు అడగలేదు. అన్నట్టు మీ నా బాగోతుల గురించి అడిగారంటే మీరు నాకు బాబాయ్, దేవుడిచ్చిన బాబాయ్, బాబాయ్ గాడ్స్ బస్ విచ్చి అయ్యో నాకు దేవుడిచ్చిన, మీరు నాకు దేవుడిచ్చిన తమ్ముడు. ఈ హోటల్ నాకు దేవాలయం, మీరందరూ నాకు బాగా కనెక్ట్ అయిపోయారు. మీరే నా కొత్త బంగారు లోకం. అది చూసి చాలా ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యాడు, సెంటిమెంటల్ ఫీలో అనుకున్నాను. ఆ తర్వాత తెలిసింది నన్ను నా ఫ్యామిలీని ఓన్ చేసుకుని నాకే ఇస్తున్నాడు అని. వాడికి ఆకలేస్తే అదిగో వాడు చూడు, నా కాకా హోటల్ భోజన హోటల్ అయిపోద్ది. వాడు ఫ్రెండ్స్తో మందు కొట్టాలంటే బారుగా మారిపోద్ది. వాడికి డబ్బు అవసరం వస్తే బ్యాంకుగా మారిపోద్ది. తెలియకుండానే ముగ్గురున్న మా కుటుంబం నలుగురైపోయాం. అప్పటి నుంచి ప్రేమతో నన్ను చంపేస్తున్నాడు. వాడికి ఎవరు కనెక్ట్ అయినా ఇలాగే కన్ఫ్యూజ్ అయిపోతారు. వాడి గురించి క్లారిటీగా చెప్పాలంటే వాడిని క్రియేట్ చేసిన వాడే చెప్పాలి. అమ్మోయ్, కాఫీ. కాఫీ పెట్టవే అమ్మా. టీ తెస్తున్నారా? ఎద్దవా, కావాలనే. రాజకీయాల్లోకి రంగప్రవేశం చేస్తున్న శివారెడ్డి. ఇది రంగప్రవేశం కాదు, దొంగ ప్రవేశం. రౌడీలు రాజకీయాల్లోకి, పోలీసులే చేస్తున్నారు. అమ్మడి 500 లంచం తీసుకుంటూ దొరికేసిన కానిస్టేబుల్ చీఫ్, వెరీ చీప్ టీ. దొంగతో కుప్పక్కైన ఎస్ఐ ఎస్ఐ. ఏయ్ మంగమా, ఇక్కడ పేపర్ తీసే. మనకు అసలు కరగట్లేదు. పొద్దున్న లేసి పేపర్ చూసే దొంగలు పోలీసులు మన గురించి రారా? దేవుడా, ఇంట్లో ఖాళీగా కూర్చొని రిమోట్ కంట్రోల్ బటన్ అని నొక్కొచ్చు, కానీ ఈ పోలీస్ ఉద్యోగం చేయకూడదు బాబాయ్. గుర్రలేని గన్నెత్తుకో. ఏంటిది ఇచ్చానా? వచ్చింది మతి మరుపు. నాన్నకి జీడిపప్పు ఉప్మా ఇచ్చే. మా బాబుకి జీడిపప్పు ఉప్మా అంటే ఇష్టం, కానీ బాబు గారికి ఉప్మాలో ఉన్న జీడిపప్పు అంటే ఇష్టం. అమ్మ చెప్పినట్టు జీడిపప్పు ఉప్మా. నాన్నగారు ఎంత మోసగా. జీడిపప్పు ఉప్మా. ఆ జీడిపప్పు కొలెస్ట్రాల్. ఇవి ఎగస్ట్రాల్ ఎక్కడ పెట్టు? నాన్నగారు. ఏంట్రా నస? నస కాదు, వీసా. ఎందుకు? అమెరికాకి వెళ్ళాలి నా ఆశ. అన్ని ప్రాసలు అవసరమా? పైసలు అయితే అవసరం కదన్న. వీసా కోసం బ్యాంక్ బ్యాలెన్స్ చూపించాలంట. 2 సార్లు తన్ని తగలేసరిగా. డబ్బులు కావాలంటే మీ అన్నయ్య అడుగు. అన్నయ్య అడుగుదా? అడుక్కుదనొచ్చు. ఏంట్రా బూతులా? అయ్యో నాన్నగారు, నేను
ఏంటి అంత సిగరెట్టు ఎంత అయిపోయింది ఎంతలోనే? నాన్నగారు చిన్నవాడిగా నాతో సలహా ఏమనుకోరుగా? తగలడు. మీరు సిగరెట్లు తక్కువ తగ్గండి నాన్న, మీ ఆరోగ్యం పాడైపోతుంది. నువ్వు టోటల్ గా నా సిగరెట్ కాల్చడం నీ ఆరోగ్యం బాగుపడుతుంది. నువ్వు పెంట మెయింటెనెన్స్ కొంచెం చచ్చిపోదు యాదవా, మరొకటే ఓకే. పాప లేడీస్ ఎంత భయపడ్డారు. మీకు చాలా ధైర్యం అండి. ఐఎమ్ లక్కీ. మీరు స్పందన? బాడీలో ఏ స్పందన లేదు, పేరు మాత్రం స్పందన. ఏంటి పవన్ కళ్యాణ్ ఈ సినిమాకి ఒక్క సీన్ చాలండి. రియాక్షన్ తేడా ఉంది. మీకు పవన్ అంటే పడదా? అతను అంటే నాకు పిచ్చి. మరి ఇలాంటి సీన్కి ఎలాంటి నవ్వు లేదు. నేను నవ్వాను. నవ్వారా? నమ్మిస్తే ఉంటాను. ఈ పార్టీని ఊగిన వాళ్ళు ఉంటారా? పైగా మీరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటారు. అసలు మీ బాడీలో ఏ మూమెంట్ లేదు. నేను డాన్స్ చేస్తున్నాను. డాన్స్ చేస్తున్నారా? నాకు కనపడలేదు. ఎందుకు కనపడాలి? నేను చేస్తున్నాను. చేస్తున్నారా? ఎక్కడ? ఇన్సైడ్. అంటే లోపల. అంటే ఇందాక నవ్వింది? లోపల నవ్వాను. లిఫ్ట్ లో భయపడింది? మీకంటే 1000 రెట్లు భయపడ్డాను. ఇన్సైడ్. కనెక్ట్ అయిపోయింది. చాలా తేడా ఉంది. ఈ ఇన్సైడ్ నవ్వుకోవడాలు లోపల భయపట్టాల కాన్సెప్ట్ ఏంటండి? ఇందులో ఏముంది? కరెంటు. ఎక్కడ? లోపల. చూపించు. ఇది నాకన్నా చాలా తేడాగా ఉంది. హలో. అవునా? ఎక్కడ? వస్తున్నాను. ఏమైందండి? మా అమ్మకి యాక్సిడెంట్ అయిందంట. యాపిల్ కట్ చేసేప్పుడు చేయి కోసుకుందా? లారీ గుద్దేసి ఐసీయూలో ఉందంట. మీ అమ్మకి యాక్సిడెంట్ అయితే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావురా? సరే, ఇదే కదరా రెగ్యులర్ రియాక్షన్. మరి అదేంట్రా సైలెంట్ గా సఫ్ 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 అని వెళ్ళిపోయింది. ఎవరు మా అమ్మ? స్పందన. కరెక్ట్ కరెక్ట్. చూస్తానికి ఏంజిల్ లా ఉంది. ఇంట్లో నా డబ్బులతో అమ్మ నాన్న ఊరు వెళ్ళినప్పుడు ఫాటిస్తుంటే పోలీసులు వేసేస్తారా? చేయలేరు. లైఫ్ ఎంజాయ్ చేయాలంటే లక్కీ పెట్టి పుట్టాలరా. కొంతమంది ఉంటారు వాళ్ళకి బతుకడమే రాదు. వాళ్ళకి ఫ్రెండ్స్ ఉండరు, పేర్లు ఉండరు, ఎంజాయ్ చేయడం రాదు. అలాంటి వాళ్ళు చూస్తుంటే నాకు చాలా ఇస్తుంది. అలాంటి వాళ్ళకు ఒకసారి లేకుండా ఇమిడియట్ గా మనం బ్యాచ్ తీసుకుని మా ఇంటికి వచ్చి ఇమిడియట్ గా మీ అందరికీ నేను పరిచయం. మనమందరం ఫ్రెండ్స్. సార్ కూర్చోండి కూర్చోండి. ఈ రోజు మనమందరం ఫుల్ గా ఎంజాయ్ చేయాలి. ఎంజాయ్మెంట్ అంటే ఏంటో ఆ తొట్టు గ్యాంగ్కి చూపించాలి. అక్కడ చీప్ లిక్క, ఇక్కడ కాస్ట్లీ స్కాచ్. మీ అందరి కోసం నేను ఫస్ట్ టైం మత్తు తాగేస్తున్నా. కమాన్. వాళ్ళు మనం చూసి ఏడవాలి. చూసి ఏడవాలా?
ఇప్పుడు మిమ్మల్ని ఏడిపిస్తా. హలో, పోయిరా. ఎప్పటి నుంచో డిచ్చుకో డిచ్చుకో అంటున్నావు కదా, ఇంట్లోనే దుకాణం పెట్టుకుని మీ ఫ్రెండ్ సామాన్ తీసుకోవాల్సే. నాకు ఏ సాఫ్ట్వేర్ కంపెనీ అమ్మాయిలు తెలీదురా. ఏ కంపెనీ అది ఏమున్నా సార్, మా వెళ్ళిన కంపెనీ మీరు ఊహనండి. ఏ శీతల్, ఇక్కడ కొండా స్పీకింగ్. నలుగురు కత్తులు లాంటి ఫిగర్లు పంపి గుర్తుపట్లేరన్నమాట. దొంగలు మెయిన్ డోర్ లో చూస్తారనుకోలే. ఏంట్రా కుసకుసలు, మీరేం పేకలేరంటున్నాడు. ఏం పిక్ ఇటారా బోనంగ, ఏం పెకాలరా. భయపడతాడు భయపడతాడు, ఎదుటోడు మనల్ని చూసి భయపడుతుంటే అక్కడికే వేరప్ప. ఐ లవ్ భయం. తెలుసండి, మీరు దొంగలు, రాబరీకి వచ్చారు. మరి భయపడకుండా కామ్గా కూర్చున్నావేంటి? నేనంటే భయం లేదా నీకు? అందుకే కదండి ఇంత భయపడుతున్నాను. భయపడుతున్నావా? ఎక్కడ? లోపల. ఎటకారమా? చూసావా, అది భయం అంటే. నేను అంతకంటే ఎక్కువ భయపడుతున్నాను. ఎక్కడ భయపడుతున్నావే? నన్ను నమ్మండి, నేను భయపడుతున్నానండి. అన్నా భయపడుతుందంటన్నా, వెళ్ళిపోదా, పోలీసులు వస్తే దొరికిపోతాం. కుదరదు, దీన్ని భయపెట్టకుండా కదల్లో. నేను లోపల నిజంగానే చాలా భయపడుతున్నానండి. నేను నీ కంటికి ఎలా కనపడుతున్నానే? మాస్క్ వేసుకున్నారు కదండి, సరిగ్గా కనపడట్లేదు. చూడవే. మన ఫేస్ వాల్యూ ఇంకా తగ్గలేదు.
ఇంతమంది భయపడి చస్తున్నారు కదే, నువ్వు భయపడవంటే భయపడు. ఏది నిన్ను ఒకటి అడుగుతాను, చేస్తావా? చేస్తానండి. నా కోసం ఒకే ఒక్కసారి భయపడవా? ఓకే అండి. మరి భయపడు. భయపడ్డావా? హలో, సేవ్ చేసినందుకు థ్యాంక్స్. నీకేనా పిచ్చా, ఆడి ఈగో రెచ్చగొడతావేంటి? కొంచెమైనా రియాక్ట్ అయి ఉండొచ్చు కదా. మీరందరూ ప్రతిదానికి ఎందుకు ఓవర్ యాక్షన్ చేస్తున్నారు? నాలాగా నార్మల్ గా ఉండొచ్చుగా. నీది నార్మల్ పెచ్చంటారమ్మా దీన్ని? వామ్మో, పాప నీ ఫ్యామిలీ మెంబర్స్ నేను ఎలా భరిస్తున్నారు? మా ఫ్యామిలీలో అందరం ఇలాగే ఉంటారు. ఫ్యామిలీ ప్యాకేజా? మిమ్మల్ని ఇలా తయారు చేసిన సైకో ఎవరమ్మా? మా నాన్నగారు మిస్టర్ బీన్ ప్రకాష్, హైలీ సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్. ఆయన పద్ధతులు అలవాట్లు అన్ని సిస్టమేటిక్ గా ఉంటాయి. అన్హెల్దీ ఫుడ్ అన్నా అన్హెల్దీ మాటలన్నా మా నాన్న అసలు సహించరు. నువ్వన్న కొంచెం గట్టి మాట్లాడరా, ఇంట్లో మొగసైగిలతో మాట్లాడలేక నెట్లు వచ్చేస్తుంది. నా తొక్కలో జీవితం. వాడు మన ఇంట్లో అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూస్ చేస్తున్నాడు, పంపించేయండి. తొక్క పూత. మీ నాన్నగారి నా భాష వింటే గన్నకి సైలెన్సర్ పెట్టుకుని సౌండ్ లేకుండా చచ్చిపోతాడు. మా ఇంట్లో అంతా టైంకి జరుగుతుంది, సైలెంట్గా జరుగుతుంది. నాయిస్ పొల్యూషన్ అన్నా మా నాన్నకు నచ్చదు. సారీ. ఈ మధ్యకాలంలో మీరు బాగా బెబ్బచ్చంగా ఎంజాయ్ చేసిన విషయం ఏమైనా ఉందా? మన లాస్ట్ బాల్కి వరల్డ్ కప్ గెలిచినప్పుడు మీరు ఎలా ఎంజాయ్ చేశారు? మేము చేశాం. ఏ గ్రహం నుంచి వచ్చారు మీరు? మీకు వేరే ఎంటర్టైన్మెంట్ ఉండదా? ఎవ్రీ వీకెండ్ మా ఇంట్లో ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఆ రోజు పొట్ట చెక్కెల ఎలా నవ్వు. బాబోయ్ ఆపండి, లోపల నవ్వి నవ్వి కడుపు చెక్కలైపోతుంది. మన ఎమోషన్స్ మన బాడీ మీద ఎంత కంట్రోల్ ఉంటే ఈ ప్రపంచం మీద మనకు అంత కంట్రోల్ ఉంటుంది. తక్కేం కాదు, ఆడి ఫేస్ లో ఎక్స్ప్రెషన్ పలక్క ఇలాంటి యదవ కాన్సెప్ట్ కనిపెట్టుంటాడు. హోల్డ్ యువర్ టంగ్, హి ఇస్ ఎ వెరీ ప్రాక్టికల్ పర్సన్. గాయపడ్డ గుర్రాన్ని ఎమ్మెల్యే గారు హాస్పిటల్ లో జాయిన్ చేశారు. ఆ గుర్రాడు ఇప్పుడు ఐసీయూలో ఉన్నట్టు సమాచారం. ఎమ్మెల్యే గారు వచ్చేస్తున్నారు, ఆయన ఫోకస్ చేయండి అంటే ఏక ముక్కలాగా అయిపోయింది పబ్లిక్. సారే వైంద్రా, ఏంటి కారు కూడా ఎందుకు వెళ్ళిపోయారా? డాక్టర్ వాగు చూస్తున్నారు కదా, డాక్టర్ తో చాలా ఆవేశంగా మాట్లాడుతున్నారు. ఆ గుర్రుడికి ఏమైనా జరిగితే ఊరుకునేది లేదని చాలా సీరియస్ గా వార్నింగ్ ఇస్తున్నారు. ఈ విషయంలో ఎమ్మెల్యే గారు చాలా ఎమోషనల్ గా ఫీల్ అవుతున్నారు. మొత్తం స్టేట్ అంతా మెటల్ కృష్ణ అయిపోయారు. ఆ అబ్బాయికి ఏమవుతాడు, కొడుకా లేక మనవడా? మరిన్ని వివరాల కోసం ముందు మా ఛానల్ ని చూస్తుండండి. ఓట స్టూడియో. అరే లక్కీ, బయట చూడు ఏం జరుగుతుందో. ఏంటి ఆ బాబు ఎవరు, ఆ బాబు ఎవరు, నాకేం తెలుస్తుంది? తెలీదు, ఎక్కడో యాక్సిడెంట్ అయింది, కారులో వేయడం జరిగింది, హాస్పిటల్ కి తీసుకురావడం జరిగింది, ఇంకేం తెలుసు నాకు. ఇప్పటిదాకా ఆ కుర్రాడు ఆయన కొడుకు బంధువు అనుకున్నా, కానీ తనకి ఏం సంబంధం లేకపోయినా మన ఎమ్మెల్యే గోవర్ధన్ గారు ఆ కుర్రాన్ని తన సొంత బిడ్డగా ట్రీట్ చేస్తున్నారు. మీకు ఎలా అర్థమైందా? అది ఒక సామాజిక బాధ్యతతో అన్న హాజరే శిష్యుడిగా. తమ్ముడు అన్న మీడియానే పిలవలేదు తమ్ముడు, మీడియా వాళ్ళే తెలుగు టు తెలుగు ట్రాన్స్లేషన్ మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నారు. నేనే ఫ్యాక్ట్ చెప్తాను తమ్ముడు. అక్కర్లేదు, నేను చెప్తాను. నా తమ్ముడు బతుకుంటాను కారణం ఎమ్మెల్యే గారు. రాజా, ఈయన గాని టైంకి రాబోయి ఉండుంటే నా తమ్ముడు వాళ్ళ ప్రాణాలతో ఉండేవాడు కాదు. ఇలాంటి ఎమ్మెల్యే ఉన్న రాష్ట్రంలో నేను పుట్టినందుకు చాలా గర్విస్తున్నాను. ఇలాంటి గొప్ప వ్యక్తి ఇంకా పెద్ద పొజిషన్ లో ఉండాలి. ఇలాంటి నాయకుడే కదా మనకు కావాలి. ఎమ్మెల్యే గోవర్ధన్ రెడ్డి గారు తన గొప్ప మానవతావాది అని నిరూపించుకున్నారు.
రాష్ట్రానికి ఇలాంటి నాయకులే అవసరం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. దేశంలోని రాజకీయ నాయకులంతా ఈయన చూసి బుద్ధి తెచ్చుకోవాలని సీనియర్ పార్టీ అన్నిటిలో నీ గురించి చెప్తున్నారు. ఏమండి మీకు ఫుల్ పాపులారిటీ వచ్చిందండి? అంత పాపులర్ లీడర్ ఎలా అయ్యానే, ఇదంతా నా తమ్ముడు క్రెడిట్. మీ హెల్ప్ మీకు ప్లస్ అయింది సార్. సార్ హైకమాండ్ నుంచి ఫోన్ సార్. ఎక్కడి నుంచి? హైకమాండ్ నుంచి సార్. కుక్కులో మార్పు వచ్చింది, ఇంట్లో మార్పు ఎప్పుడు వస్తుందో. నాన్న గట్టిగా మాట్లాడండి, వినపడి చావట్లేదు. ఏం లేదమ్మా, ఈ మధ్య నీ బిహేవియర్ లో చాలా చేంజెస్ కనిపిస్తున్నాయి. అంటే టైం సరిగ్గా తినట్లేదు, ఇంటికి రావట్లేదు. నాకు ఒక చిన్న డౌట్, నిన్ను ఎవరో బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడా అని. ఎవడాడు? లక్కీ నాన్న. వాడంటే నాకు చాలా ఇష్టం. వాడిని నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. ఇంతకీ మీరేం అడగాలనుకుంటున్నారు? అడగడానికి ఏముంది? ఏం లేదే. మనిషి ఎలా ఉంటాడు చూడ్డానికి? నాలా డిగ్నిఫైడ్గా ఉంటాడా? బాలా అబ్బే, భాష భాష ఎలా ఉంటుంది? డీసెంట్గా ఉంటుందా? తొక్కబే, లవ్ ఫుడ్గా. నాన్న నా క్లారిటీ నేను ఇచ్చాను. వాడి గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే వాడినే అడగండి. సరే, ఆడ్ని నన్ను మీట్ చేయమని చెప్పు. హలో లక్కీ, ఎక్కడున్నా? మా నాన్న నీతో మాట్లాడాలనుకుంటున్నారు. ఓకే, నువ్వేం చెప్తే అది రైట్ లక్కీ. ఓ గంటలో మిమ్మల్ని ఓల్డ్ సిటీలోని గోల్డెన్ కెఫే దగ్గరికి రమ్మన్నాడు. అపాయింట్మెంట్ ఇవ్వాల్సి నేను. మీరే అంటారుగా ఎవరికి పని ఉంటే వాళ్లే వెళ్ళాలని, అదే ఫాలో అవుతున్నాం. వాడికి మీరు మావయ్యగా ఓకే అంట. కంప్లైంట్ మీకుంది కాబట్టి మిమ్మల్ని రమ్మన్నాడు. చూడు అనమాట, రండి. ఇక్కడ సమస్యలు కూడా బాగుంటాయి, ఆర్డర్ చేయమంటారా? ఇగో పోయి అయోధ్యలో మీ ఉస్మాన్ బిస్కెట్లు రండి, చాలా ఫేమస్ ఇక్కడ. ఓ నచ్చలేదా? నా కూతురు గురించి మాట్లాడడానికి ఈ ప్లేస్ ఏంట్రా? ఏం మావయ్య, ఇది సూపర్ ప్లేస్. ఇదిగో మనం ఏం మాట్లాడకనే ఎవరికి వినపడదు, కాస్త చూడండి. ఒరే అవలే, ఫైన్ 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 ఫైన్. చూడండి, నేను హౌలే అంటాడు, హౌవర్ అనుకుంటున్నాడు. ఎంతకంటే సూపర్ ప్లేస్ ఏముంటుంది చెప్పనే. ఊరు తెలుపు పెట్టుకుందాం. ఎవడరా నువ్వు? నా కూతురికి 500 కోట్ల ఆస్తి ఉంది, 10 బంగ్లాలు ఉన్నాయి, 10 ఫ్యాక్టరీలు ఉన్నాయి. నీ దగ్గర ఏముంది? నీ కూతురు ఉంది కదా. నిన్న ఇక్కడ మర్డర్ జరిగింది, దాని కూడా అనుకుంటా. పద పద పద, ఇక్కడ పర్లేదు, సేఫ్. మర్డర్ జరిగే ప్లేస్ లో మీటింగ్ లేంట్రా? టైం బ్యాడ్, ఏదేదో జరుగుతుంది. భీమా రండి, సింపుల్ గా తేల్చేస్తాను. ఇదిగో మీ అమ్మాయి నాకు బాగా నచ్చింది, మీరు నాకు మావగా. వీళ్ళెవరో తెలుసా నీకు? మా ఇందాక అటాక్స్ జరిగింది నా మీదే, నన్ను చంపడానికి. కులాల నుంచి తప్పించుకోలేవరు లక్కీ. ఏదో ఉన్నది మిమ్మల్ని వేసేస్తారు. మీ అమ్మాయిని ప్రేమించక ముందు వాడు కూతురుతో ఎఫ్ఐఆర్ ఉండేది. నాకు ఆ అమ్మాయికి వర్కౌట్ కాలేదు, వద్దనుకున్నా విడిపోయాడు, కానీ ఈడు బాగా పడిచాడు. మా అమ్మాయి గురించి మాట్లాడడానికి వస్తే ఇంకో అమ్మాయి ఎఫ్ఐఆర్ గురించి చెప్తావా? మీకు ప్రశ్నలు కావాలా? ప్రాణాలు కావాలా? ప్రాణాలు అయితే ఉండండి, ఉండండి. Yeah!
వాడెవడో నాకు తెలియదండి. వాడెవడో తెలియకుండా పరిగెత్తిరావు వాడుతుండే. వాడు కన్నీకండి, నన్ను రన్నింగ్ చేసేలా కన్వీన్స్ చేశాడు. వీడితో మాట్లాడదన్నా చేసే. నేను మటనాచికనా ఏసేయడానికి? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నా కూతురు వాడిని ప్రేమిస్తుందండి, వాడినే పెళ్లి చేసుకోండి పట్టు పెట్టింది, అందుకే వెనక వెళ్తున్నాను. ఎందులోనూ అంటుండేది, నిజంగానే మీ అమ్మాయి వాడిని ప్రేమించినదా? అవునండి. అయ్యో పాప, దించండి కత్తులు. నీ అంత నీచమైన జాతకం ఈ ప్రపంచంలో ఇంకెవరికి ఉండదురా. వీడి కోసం ఒక సంవత్సరం నుంచి పిచ్చోళ్ళ తిరుగుతున్నాను రా. నా కూతురు మీద వాడుకున్న ప్రేమని ఎలాగైతే నీ కూతురు మీద షిఫ్ట్ చేశాడో అలాగే వాడి మీద నాకున్న పగ నీకు షిఫ్ట్ చేస్తున్నాను రా. ఇక నా పగ తీరినట్టే రే, ఆ కత్తులు కళ్ళు వాడికి ఇచ్చేయండి రా. ఇది కూడా ఉంచుకోరా, ఇది నీకు రెండు రకాలుగా పనిపిస్తుందిరా. ఒకటి వాడిని చంపే, లేదా నువ్వు చచ్చిపో. ఎందుకంటే ఆ తర్వాత జరిగే ఘోరాలు నీ కళ్ళతో నువ్వు చూడలేవు. నానా, ఆ అరుపులేంటి, కేకలేంటి? లక్కీ నిన్ను కూడా మార్చేసాడా? నీకు నచ్చాడా? నన్ను ఇలా చూసి కూడా అలా అడగాలనిపించిందమ్మా నీకు? వాడితో ఇంట్రొడక్షన్ ఇంత భయంకరంగా ఉంది, ఇంకా నీ జీవితం వాడితో లైఫ్ లో ఊహించుకోలేను. వాడు వద్దమ్మా. ఏమైందండి, ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు? ఫ్యాషన్ షోకి వెళ్ళి వస్తున్నాను. ఏమ్మా, ఒకడాన్ని చంపడానికి ఆస్తులు అమ్ముకుని ఇళ్ళు వకిళ్ళు వదిలేసి తిరుగుతున్నాడు. వాడిని చూడడానికి వచ్చానని తెలియగానే జాలితో ఒక చూపు చూశారు చూడటంతో చావుతో పరిచయం ప్రమాదం, వీడితో పరిచయం చావు కన్నా ప్రమాదం. వద్దమ్మా వీడు మనకు. ఇప్పటికి అదే అమ్మాయిని ప్రేమిస్తూ మీ అమ్మాయిని ప్రేమిస్తే అది తప్పు. ఏమంటావు సూటి? నువ్వేం చెప్తే అది కరెక్ట్ లక్కీ. మాయ చేస్తున్నాడు వాడు నిన్ను. దీంట్లో ఏం మాయుంది డాడీ? మీరే అంటారుగా, మన ఇంట్లో పనివాడు మన ఇంట్లో పనిచేస్తూ పక్కింట్లో కూడా పనిచేస్తే తప్పు, గాని పక్కింట్లో పని మానేసి మన ఇంట్లోనే పనిచేస్తే తప్పు లేదని. పైగా ఎక్స్పీరియన్స్డ్ అంటారు, ఆ ఎక్స్పీరియన్స్ నాకు కూడా ఉపయోగపడుతుందిగా. ఏం చెప్పావు స్వీటే? ఏదో అంత నీ ట్రైనింగ్. రోజుల్లో మా ఊరు శ్వేత నాకు అమ్మని లవ్ చేశాడు. మనలాంటి ఎదవల గైడెన్స్ లేక చాలా సంవత్సరాలు వేస్ట్ చేసుకున్నాడు. ఫైనల్గా ఒక వ్యాలంటైన్స్ డే ప్రపోజ్ చేస్తానికి వెళ్ళాడు, కానీ వాడు కర్మ కొద్ది నేను అక్కడే తగలాడ్డాను. దేవుడా, ఏముంది స్టాపా బొక్క ఉందిగా. ఐ లవ్ యూ స్టూపిడ్ ఇడియట్. నచ్చలేదా? అయితే నా పువ్వు చేయి. అక్కర్లేదు కానీ నా పువ్వు కావాలా? ఏ కాజల్, శ్వేత నా తమ్ముడు ఏమన్నాడు? గాండి తమ్ముడా? యా, వర్స్ట్ క్యారెక్టర్. ఏమన్నా తప్పుగా మాట్లాడాడా? ఐ లవ్ యూ చెప్పిండు. వాట్, నువ్వేమన్నా? నో, గుడ్, ఐ లవ్ యూ. ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటున్నా. గదేదో నిమిషం ముంగడు చెప్పినా నీ లవ్ యాక్సెప్ట్ చేసేదాన్ని. ఏ, ఇందాకే మీ తమ్ముడు ఐ లవ్ యూ చెప్పిండు. నీ తమ్ముడిని కదా నేను పెళ్లి చేసుకుని, గదే ఇంటికి రావుడు ఇబ్బందిగా ఉంటుందిరా. నన్ను మర్చిపో. లవర్ అడ్రస్ దొరికిందా? షాప్ నగర్ లో ఉందా? అయితే లేపుకొచ్చే లక్కీ. వాడిని చంపే, లేదా నువ్వు చచ్చిపో. ఏంటండి ఇది, జరిగింది గుర్తు చేసుకుంటే ఇలా తాగుతూ కూర్చుంటారా? మీరిద్దరు ఒకటే, మీరు నాకు అన్యాయం చేస్తున్నారు. మగాడు చస్తానండు చంపుతానంటాడు, అసలు మీ ప్రాబ్లం ఏంటి? అయితే లక్కీని చంపు, నీ ప్రాబ్లం సాల్వ్. ఏంటి చంపమని అలా పంపించావు? లక్కీ అమ్మా మాయ చేస్తాడు.
రేయ్ పెళ్లి కూతురు లేపుకెళ్ళిపోతున్నాడు, పట్టుకోండ్రా. నాకు మస్తు భయం వేస్తుంది లక్కీ. భయపడకూడదనా? అదేనా సౌండింగ్ బాగుంది లక్కీ. నిజంగా నేను మీ అన్నని గంత ప్రేమిస్తున్నా అంటవా? ప్రేమించకపోతే ఇన్ని సంబంధాలు ఎందుకు రిజెక్ట్ చేస్తావు? నాకు నచ్చక రిజెక్ట్ చేసినా ఇది కూడా ఫోర్స్ చేస్తే ఒప్పుకున్నా, అంతేగాని నాకు నచ్చ కాదు. నీ మనసులో మా అన్నయ్య ఉన్నాడు కాబట్టి నీకెవరు నచ్చట్లేదు వదరా. అంతేనటా? అంతే. ఏదేదో చెప్పి తోలుకుపోతున్నావు. నువ్వు చెప్తే నమ్మాలనిపిస్తుంది. అసలు మీ అన్నయ్య ఇక్కడ ప్రేమిస్తుండా? అయ్యో నీ కోసం పోలీస్ ఆఫీసర్ కూడా అయ్యాడు నా. నేను ఎప్పుడు చెప్పలేదే. ఏ నీ పోలీస్ అంటే ఇష్టం లేదా? ఇష్టమే. మరి అంతగా అయ్యాడు అయితే చాలు. ఖచ్చితంగా దొరికేస్తా. పెళ్లి చూపులరా? నా పర్మిషన్ లేకుండా నా పెళ్లి చూపులు ఎందుకు పెట్టారు? నీ కాదు మీ అన్నయ్యాంబులాలు కూడా మార్చేసుకున్నాడు. ఆయన ఎన్ని రోజులను ఒప్పుకోకుండా ఉంటాడు? ఐజీ గారు సంబంధం. ఐజీ సంబంధం? మిగిలిందల్లా మంచి ముహూర్తం చూడటమే. పంతులు గారు మీరు కానివ్వండి. అయ్యా వచ్చే నెల 20వ తారీఖున దివ్యమైన ముహూర్తం ఉన్నది. అయితే నాకు ఓకే కాదు. నేను ఉన్నాననుకున్నారా సచ్చారనుకున్నారా? నాకు చెప్పకుండా సంబంధం ఎలా ఫిక్స్ చేస్తారు? నా పరిస్థితి ఏంటి ఇప్పుడు? వాడే మా చిన్నబ్బాయి. నువ్వేనా? నీ గురించి అందరూ చెప్పినారబ్బి. మీ ఇంట్లో గొప్ప నివి నువ్వేనటనే. మీ గురించి కూడా అందరు చెప్పినారబ్బి. ఊర్లో బెస్ట్ బిస్కెట్ మీరేనటనే. ఇది బాగా కనెక్ట్ అయిపోయింది. నాకేం చెప్పొద్దు, నాకేం చెప్పొద్దు. నేను ఏసీపీ పడ్డానని ఫిక్స్ అయిపోయినా. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. నా పెళ్లి చెడగొట్టినట్టు మీ అన్నయ్య పెళ్లి చెడగొట్టి మీ అన్న నాకు ఇచ్చి పెళ్లి చేయి. చెప్పు ఇది చంపిస్తున్నట్టుంది. అర్జెంట్ పెంచుదాన్ని తీసుకుని మీ ఇంటికి వెళ్ళిపో. కళ్ళు కనిపించట.
నీ గుండెల్లో నేను ఉన్నానా? నా పర్సులో కూడా ఉన్నా. ఇక్కడ ఈ అమ్మాయి ఏమో నా కోసం పెళ్లిపీటల మీద నుంచి వచ్చేసింది, అక్కడ ఐజీ కూతురేమో నాతో పెళ్లికి రెడీ అవుతోంది. ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు రా కొండ. అర్థమే సార్, లాగులేసుకున్నప్పుడు ప్రేమ, దీన్ని కట్ చేయలేరు, ఆ ఐజీని కట్ చేయాలి. రే అదంత ఈజీ కాదరా? ఈజీయే సార్, ప్రతి ఇంట్లో చెడబుట్టిన బట్టబాజిగాడు ఒకడు ఉంటాడు, ఆ బట్టబాజిగాడి సంబంధం చెడగొట్టగలడు. ఎవడు? అవును సార్, ఆ బట్టబాజి వల్ల అవుతుంది పని. సార్ అర్జెంట్గా వెళ్ళి మీ వని కాల్ పట్టుకోండి సార్. అబ్బా ఇడియట్, ఇప్పటి వరకు ఏదైనా వాడే నన్ను అడిగాడు, నేను వాడిని అడగడం ఏంట్రా? వసుదేవుడు అంతటోడే గాడిద కాలు పట్టుకున్నాడు సార్. మా తమ్ముడు గాడిద? కొంచెం కంఫర్ట్గానే. నాకు మీ కంఫర్టే ముఖ్యం. మా తమ్ముడు గాడిద? తమ్ముడు గాడిద అయితే అన్నేమవుతాడు? అంతా ఓకే సార్. సార్ మ్యాటర్ మొత్తం క్లియర్గా చెప్పా, మీరు ఒక్క మాట అడుగుతా సార్. మ్యాటర్ మొత్తం చెప్పాడుగా, అదే చే. ఏం చేసేది? నీకు కృతజ్ఞత చూపించే అవకాశం వచ్చింది, ఉపయోగించు. ఇంగులే, నీ వల్ల కావట్లేదు, హెల్ప్ కావాలని చెప్పు. రే నువ్వు వేసుకున్న షర్ట్ నాది, నువ్వు వేసుకున్న షూ నాది, అవసరం నీది, అందుకేరా హెల్ప్ చే. వార్నింగ్ కాదమ్మా, రిక్వెస్ట్ కావాలి. నా లవ్ దొబ్బిది నీవలే కదా, కాబట్టి నువ్వే కలపాలి. రెచ్చిపోతే కుదరదు అమ్మా, రిక్వెస్ట్ రిక్వెస్ట్ కావాలి. ఏంట్రా నిన్ను పిక్ చేసేది? సార్ వాడు గాడిద, గాడిద గాడిద. వెళ్ళండి సార్, చిన్న రిక్వెస్ట్. సరే నువ్వే ఎలాగైనా ఐజీ గారి సంబంధం చెడగొట్టాలి. లెవెల్ సరిపోలేదు తమ్ముడు గారు, దయచేసి మీరే ఎలాగైనా ఈ సంబంధం చెడగొట్టండి సార్. ఇంకొంచెం రిక్వెస్ట్ ఉంటే ఎంత బాగుండు. తమ్ముడు గారు మీరే ఎలాగైనా నన్ను కాపాడాలి, ఏదో ఒకటి చేసి ఈ ప్రాబ్లం నుంచి నన్ను బయటకు తోసేయండి సార్. తోసేస్తా. రే ఏమైంది, హాస్పిటల్లో ఉన్నానేంటి? పడుకో, పడుకుంటేనే పని జరుగుద్ది. హలో, ఐఎమ్ లీ, డాక్టర్ బాలి, మలేషియా రిటర్న్. ఏం చెప్పాలో తెలియదు. ఐఎమ్ కీ లక్కీ, నేను చెప్పిందే చెప్పాలి. ఏమన్నా మ్యాటర్ ఉంటే కదా చెప్పడానికి. మ్యాటర్ లేదనే చెప్పాలి. ఓ యు మీన్ ఐటమ్లెస్. కరెక్ట్. ఓకే ఓకే. హలో, ఐఎమ్ లీ, డాక్టర్ బాలి, మలేషియా రిటర్న్. ఏదేదో చెప్తుంటా. ఐఎమ్ పీ ఓ జేపీ హడడు వర్తంట. ఐ సీ. ఓ రూమ్ నెంబర్ 16, ఎనీథింగ్ యు వాంట్? ఓ కమ్. నువ్వు అడిగి అసలు ఏం జరిగింది డాక్టరు? ఇక్కడ ఎవరిది దిల్గా గట్టిగా ఉంటది? యాకి గుండికాయ. ఇంత ఎక్సైట్ అవుతున్నామంటే ఖరీదే అయి ఉంటుంది. అలా పక్కకెళ్ళి మాట్లాడు. మ్యాటర్ ఏదో ఈయనే చెప్పు డాక్టరు. ఆ లోపల ఉన్నాడు మీ అల్లుడా? కాబోయే అల్లుడు. ఓహో, అతనికి అంటే తగడానికి చోటు దెబ్బ తగిలింది, కహానీ ఖతమైంది. కహానీ ఖతం అంటే? లెఫ్ట్ పగిలింది, రైట్ చిదికింది, టోటల్ గా మ్యాటర్ పోయింది. అబ్బా వివరంగా చెప్పు డాక్టరు. కెన్ ఐ యూజ్ యువర్ లాటీ? తీసుకో. మీరు ఇది లేకుండా డ్యూటీ చేయగలరా? లే, అక్కడ ఇది మరుగయ. అయితే కష్టం అంటావా డాక్టరు? మీ అమ్మాయి కష్టం. అది మా అమ్మాయి కాదు, ఇది. ఆర్ యు ష్యూర్ డాక్టర్? మిషన్ అదే చెప్పింది. మిషన్ కరెక్ట్ చెప్తాదని గ్యారంటీ ఏంది? ఓ పని చేయి, మీ అమ్మాయిని రూమ్ లో పంపించు, ఆవిడ చెప్తుంది కిస్మత్ కి కహాని. జారీ పోతావు, ఉండు. పోనీ, ఈవిని పంపించండి. నువ్వు ఉంటావే, నన్ను పంపంటావా? వెళ్ళి. ఉన్నది కాస్త పోతుంది. నీ గుండె చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి సాంబ్రమయ్యారు పుట్టారు. యామేంద్ర నాన్న, నా నడుకు పరిస్థితి అర్థమైందిగా. అది బావగారు కొంప తీసి పెళ్లి మానేద్దాం అనుకుంటున్నారా? కరెక్ట్ గా కనిపెట్టావు అబ్బి. ఉంటారు బావగారు, గట్టి మనిషి, మెత్తబడిపాయ. పెళ్లి క్యాన్సిల్ అయితే ఎందుకని? వీడి పరిస్థితి ఏమిటి, ఇలా అయిపోయింది. పోయే పోయే
పోతే పోయిందే. ఇట్స్ గాన్ ఇట్స్ గాన్ ఇట్స్ గాన్ గాన్. ఎంజాయ్ నాన్న. బాధపడాల్సింది పోయి డాన్స్ లేంట్రా. ఎందుకున్నా అడ్డుగా ఉంది తొలగించుకున్నా. లక్కీగా హాస్పిటల్లో పోయింది, దరిద్రం వదిలిపోయింది, దాని వల్లే ఇన్ని ప్రాబ్లమ్స్. పోయే పోయే అయ్యగారు ఏంటే తప్పుడు బ్రెయిన్ కూడా పోయినట్టు. వామ్మో తమ్ముడు దేవుడా. స్టార్ట్ బడి యాక్షన్. ఓ మై గాడ్ ఎవరితో పడితే వాళ్ళతో తిరిగితే వచ్చే జబ్బు అదేనా? నో దట్ ఈస్ గనేరియా. అది ఏ స్టేజ్ లో ఉంది డాక్టర్? పోయే స్టేజ్ లో ఉన్నాను సార్. నా బంగారం డాక్టర్. ఎలాగైనా నా రాజాని బతికించండి డాక్టర్. రాజా నువ్వు ఇచ్చిన క్రెడిట్ కి హై కమాండ్ అండ్ హోమ్ మినిస్టర్ చేసింది. ఈ రాష్ట్రాన్ని అమ్మైనా సరే నిన్ను బతికించుకుంటా. హలో యూ థింక్ వి ఆర్ కరపోస్ హెర్ రిపోస్ ఐఎమ్ స్పెషలిస్ట్ ఆల్ దిస్ కష్టం. మా రాజాని బతికించుకునే అవకాశం లేదా? ఆల్ ఇట్ యుడేస్ థాంక్యూ. ఏమైనా కోరికలు ఉంటే తీర్చి పంపించేసాడు. రాజా ఈ రెండు రోజుల్లో నీ కోరికలు ఏంటో చెప్పు. అమ్మాయిలు కావాలా, పబ్బులు కావాలా, క్లబ్బులు కావాలా, హెల్మెట్లు కావాలా, నీకేం కావాలి రాజా? ఇవన్నీ చేస్తే జాయింట్లు కట్టిపడి పుట్టుకొని పోతావు. పోనివ్వను. నీ ఆఖరి కోరిక తీరే వరకు చచ్చిపోనివ్వను. నీ ఆఖరి కోరిక ఏంటో చెప్పు రాజా, చెప్పు రాజా. అన్నప్రాసన రోజునే లాఠీ పట్టుకున్నా. ఆ రోజునే పోలీస్ ఆఫీసర్ వాళ్ళని గోల్ ఫిక్స్ అయ్యాను సార్. బాపు చివరి కోరిక ఒక్కసారైనా పోలీస్ ఆఫీసర్ అవ్వాలి సార్. ఎలా అవుతావు రాజా పోలీసు లాజిక్ లేకుండా? ఈరోజు మీరు హోమ్ మినిస్టర్ అయ్యారంటే తన వల్లే కదా, తన పుట్టిన రెండు రోజుల్లో చనిపోతాడు మన వైజాగ్లో చిన్న పిల్లగాడు క్యాన్సర్ తో పోతా వంటి ఐసీ కావాలంటే అదే సంస్థ ఐసీ చేసి అంతెందుకు సార్? కెన్యాలో ఒక పసి కందును ప్రెసిడెంట్ కూడా చేస్తారు కదా. అంతెందుకయ్యా? నన్ను డాక్టర్ చేయాలా? అదే మిమ్మల్ని హోమ్ మినిస్టర్ చేయాలా? ఒక్క రోజైన పోలీస్ డ్రెస్ వేసుకుని మీ అండర్ లో సర్వీస్ చేయలేనా సార్? రాజా నీ సర్వీస్ ఏంటో నాకు బాగా తెలుసు రాజా. చిన్న పిల్లల్ని స్కూల్ కు తీసుకెళ్లటం, గుడ్డి వాళ్ళని రోడ్డు దాటించటం. రాజా నువ్వు కామన్ మ్యాన్ గా సర్వీస్ చేస్తేనే నేను హోమ్ మినిస్టర్ అయ్యా. నువ్వు పోలీస్ డ్రెస్ వేసుకొని సర్వీస్ చేస్తే ఏ లెవెల్ లో ఉంటా? బంగారం నిన్ను స్పెషల్ పోలీస్ ఆఫీసర్ చేస్తున్నా, హోమ్ మినిస్టర్ గా చెప్తున్నా. నువ్వు ఒక్క రోజు పోలీస్ ఆఫీసర్ అయిపోయావు. బ్యాచ్ నెంబర్ 78, రోల్ నెంబర్ 60, ట్రైన్డ్ ఇన్ డెహ్రాడూన్. ఇది నేను సీక్రెట్ గా తయారు చేసిన వెపన్. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఈ వెపన్ ని వాడుకోవాల్సిందే. వన్ డే పోలీస్ ఆఫీసర్ గా మీరు యాక్సెప్ట్ చేయాల్సిందే. ఎక్స్క్యూజ్ మీ సార్, మీరు మొన్ననే కదా సార్ హోమ్ మినిస్టర్. మీరు ఎప్పుడు తయారు చేసినారు? ఆ ఎంపిక అంత సీన్ లేదు సార్. ఈ ఎంపిక అంత సీన్ లేదా? మీకుందా? ఇది పొట్ట యాదగిరి కుట్ట. హోమ్ మినిస్టర్ చెప్తే నమ్మరా అండి? ఓకే సార్ ఓకే. ఎనీ డౌట్స్? నో డౌట్స్ సార్. 24 అవర్స్ నువ్వు పోలీస్ అధికారి మాత్రమే కాదు, నువ్వు హోమ్ మినిస్టర్ కూడా. ఎంటైర్ డిపార్ట్మెంట్ రాజాన్ని ఫాలో అవ్వాలి. ఏమైనా కావాలా సార్? నాకు ఒక ఫ్రస్ట్రేటెడ్ పోలీస్ ఆఫీసర్స్ ఉన్న స్పెషల్ టీమ్ కావాలి సార్. తీసుకో. గ్రాంటెడ్ గ్రాంటెడ్ గ్రాంటెడ్. నీ సేవల్ని ఎవడు బ్రేక్ చేయబోతున్నా సరే వాడిని దీంతో కొట్టే. ఈ ఒక్కరోజు ఏం చేయాలన్నా చేసుకో రాజా. నువ్వు ఒక్కరోజు సంతోషంగా ఉండవే నాకు కావాలి రాజా. సార్ ఒక్క బాల్ మిగిలిపోయింది సార్. విసిరై నా కోసం ఒక 12 గంటలు ప్రపంచంతో కాంటాక్ట్ లేకుండా నిష్ఠతో చండి యాగం చేస్తే నేను బతికే 1% ఛాన్స్ ఉందంట సార్. అది నాకు మీరే చేసి పెట్టాలి సార్, ప్లీజ్ సార్. యాగం మొదలైంది, వెళ్ళి సేవ చేసుకో.
ఈ 12 గంటలు ఎవరికి కనపడను, ఎవరికి వినపడను. పూజ స్టార్ట్. 24 గంటలు మీకు మీరే బాస్. 24 అవర్స్ మీకు ఫుల్ పవర్ సిస్టమ్. మీరేం చేస్తారు చూడండి సార్. మీలో ఉన్న కసీ సిన్సియరిటీ చూసే మీ అందరి పేర్లు సెలెక్ట్ చేశాను. మీకు అల్టిమేట్ పవర్స్ ఇష్యూ చేస్తున్నాను. ఒక్కరోజు మనస్ఫూర్తిగా డ్యూటీ చేద్దాం. మన టార్గెట్ క్రిమినల్ మినిస్టర్ శివారెడ్డి. మీరు ఇంకా అద్దరేర్రా, వాడి మీద నాకంటే ఎక్కువ కసి ఉన్నారు. ఆ శివారెడ్డి గారిని మీరు నాకు నచ్చారు సార్, నాకు పవర్ ఇచ్చారు. ఇప్పుడు ఇప్పుడు ఆట మొదలవుతుంది సార్. పాండే, కిల్ బిల్ పాండే. డ్యూటీకి బాగా కనెక్ట్ అయ్యారు. శివారెడ్డికి బాగా కనెక్ట్ అయ్యారు. అంతకంటే బాగా నాకు కనెక్ట్ అయ్యారు. మీటు మన టార్గెట్ శివారెడ్డి గాడి. వాడి తాట తీసే వరకు మన ఫోర్స్ ఆగకూడదు. ఎవరి మాట వినకూడదు. We don't hear anybody's word. Down? They call me Kill Bill Pandey. Pandey. Kill Bill Pandey. 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 Under the arrest chain. Bill, special team kada. Special ga nene design chesa. Meer kuda vesukondi. Adderinda idea. Thank you very much. అందరికి జీప్ లో ప్లేస్ సరిపోట్లేదు సార్. కుక్కడే ఉంది సార్, మహా అయితే 4 బుల్లెట్లు ఎక్స్ట్రా లగేజ్. మీరుండగా నాకేం సార్? 24 గంటలు అయితే నేనే ఉండను. నన్ను అంత నమ్మక బిల్ తప్పదు సార్. ఫ్రస్ట్రేషన్ కనీసం సార్ మనస్ఫూర్తిగా డ్యూటీ చేసి. నువ్వు మళ్ళీ ఏదో తప్పు చేస్తున్నావు. డ్యూటీలో ఉన్న ఆఫీసర్ మీద చెయ్యేస్తే ఏమవుద్ది కిల్ బిల్? పుచ్చ పగిలిపోద్ది. అరెస్ట్ హిమ్. మీ లోపల ఉంటేనే మనం డ్యూటీ సిన్సియర్ గా చేయొచ్చు. శివారెడ్డికి సంబంధించిన అన్ని వ్యాపారాల మీద అటాక్స్ జరగాలి. అన్ని అట్ టైం జరగాలి సార్. శివారెడ్డి ఆడిటర్. స్టేట్ లో శివారెడ్డికి సంబంధించిన వ్యాపారాలు చాలా ఉన్నాయి, కానీ అన్ని బినామీ పేర్ల మీద ఉన్నాయి. నాకు తెలిసినవి 2-3 నమ్మండి సార్. మిగతావి తెలుసుకోవటం ఎలా? వాడితోనే చెప్పిద్దాం. వాడితోనే చెప్పిస్తారా? అదెలా? అటాక్. గుడ్. సార్ నకిలీ ముందు రెస్పోక్ చేస్తారు సార్. ఇది మినిస్టర్ శివారెడ్డిది. కిల్ బిల్ కంట్రోల్ ప్లీజ్. హై ఎమోషన్స్ కంట్రోల్ చేసుకో కిల్ బిల్. అది ఎవరితో తెలుసుకొని రైడ్ చేయండి ఆఫీసర్. శివారెడ్డి సార్, ఈ ఫ్యాక్టరీ కూడా మీదేనా సార్? అది కూడా నాదే. ఎక్స్ట్రీమ్లీ సారీ సార్, మాకు తెలియలేదు, మేము వెళ్ళిపోతాం. ఇది శివారెడ్డి ఫ్యాక్టరీ అంట. నెక్స్ట్ అటాక్. నువ్వు స్పెషల్ ఆఫీసర్? నువ్వు శివారెడ్డి? నువ్వు శివారెడ్డి? ఇంత లేవు నువ్వు అన్నీ. మిస్ అయింది అనుకున్నావా? మిస్ చేశా. బుల్లెట్ చూడటానికి నాలా ఇంతే ఉంటుంది, దిగితే లో తెలుస్తుంది. బరిలోకి తెంపొద్దు, బ్రూటల్ అయిపోతా. లిస్ట్. నీ స్టైల్ నాకు నచ్చింది. లిస్ట్ ఫైల్.
జాగ్రత్త. హ్యాపీ దివాలి. తనకి ఇంకా టైం ఉందిగా, నీకు కొంచెం ఎర్లీగా స్టార్ట్ అవుతుంది. క్యూట్ బాయ్, ఐ లవ్ యు. వీడి ఫ్రంట్ చూస్తే మున్సిపాలిటీ, బ్యాక్ చూస్తే వర్స్ట్ పర్సనాలిటీ. వీడు స్పెషల్ ఆఫీసర్ ఏంట్రా, నమ్మబుద్ధి కావట్లేదు. కట్ అవుట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి డ్యూడ్. చీట్ చేసి పోలీస్ ఆఫీసర్ అయ్యావా? ఎగ్జాక్ట్లీ. పవర్ పవర్ అన్న కదరా, అదే పవర్ తో కొట్టా. సార్, మీరు ఫేక్ పోలీస్ ఆఫీసరా? లేట్ గా క్యాచ్ చేసావు కిల్ బిల్. నా బతుకు ఎంత సార్, ఎప్పుడు లేటే. ఇది గవర్నమెంట్ మిషన్ కాదా సార్? కాదు, నా పర్సనల్ కుల మిషన్. దేవుడా!